ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది ఒక ముఖ్యమంత్రి ప్రాణాలను కాపాడాల్సిన వ్యక్తి ఏకంగా ఒక ఉన్మాదిలాగా ఈ రోజు ప్రాణాలు తీస్తాం మనందరం చూస్తున్నాం ఇది నిజంగానే చాలా బాధాకరం ఆనాడు జగన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్ల ఆయన తండ్రి ఎక్కడికి వెళ్ళారు మనందరం చూసాం ఈ రోజు ఏకంగా జగన్ రెడ్డి గారే తాళిబొట్టలు తెంచే పరిస్థితికి వచ్చారు ఈ పాపం మళ్ళీ జగన్ రెడ్డి గారు మూల్యం చెల్లించే పరిస్థితి వస్తుంది ఇప్పటికి 19 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా ఈ ప్రభుత్వం హత్య చేసింది 1350 మంది పైన దాడులు చేశారు గతంలో మనం చూసాం మాచర్లకి మాజీ శాసనసభ్యుడు బోండ ఉమ్మా గారు శాసన మండలి సభ్యుడు బుద్ధ వెంకన్న గారు ఆనాడు మాచర్లకు వెళ్తే ఏ విధంగా వాళ్ళపైన దాడి చేశారో మనందరం చూసాం అదే విధంగా 2020 మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అసలు నామినేషన్ పత్రాలే ఫైల్ చేయనీకుండా అడ్డగోలుగా చింపేసి కొన్ని జిల్లాల్లో అయితే 60-70% పదవులు యునానిమస్ చేసుకునే ఇది కూడా మనందరం చూసాం ఇంకో పక్కన మనం చూస్తే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి విషయం కూడా మనందరం చూస్తున్నాం నిమ్మాడలో వైకాపా నాయకులు కత్తులు కటార్లు పట్టుకొచ్చి మా అచ్చెన్నపైన దాడి చేస్తే తిరిగి కావాలని ఆయనపైన ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన రిమాండ్ పంపించే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మా అధికార ప్రతినిధి పట్టాభి ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తుంటే ఈరోజు విజయవాడలో దారుణంగా ఒక ఫ్యాక్షన్ సినిమాలో దాడి జరిగిన విధంగా ఈరోజు ఆయనపైన కూడా దాడి చేస్తాం జరుగుతుంది 151 మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు మేము గెలిచామని చెప్పిన వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే ఎందుకు ఉచ్చబడుతున్నానని అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిలబడండి ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఈరోజు అన్ని వ్యవస్థలను మీరు వాడుకొని అడ్డగోలుగా యునానిమస్ చేసేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు విరోచితంగా వైకాపాని ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఎవరు నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేని సమయంలో ఆయన వచ్చి ఆయన భార్య పుష్పావతి గారిని ఇక్కడ అభ్యర్థిగా పెడతం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడారని మొదటి రోజుతే ముత్తు ముందిచ్చి కట్టేసి బెదిరించడానికి ప్రయత్నించారు ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చారు ప్రధానంగా చూస్తే సాంబార్ రాజు గారి పైన మందిపాటి నాని గారి పైన కృష్ణం రాజు గారి పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎందుకు సిఐ గారు ఇప్పటివరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు ఎందుకు వాళ్ళని విచారణకు పిలవలేదని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కంప్లైంట్ వాళ్ళపైన ఇస్తారు కానీ పట్టుకెళ్లేదేమో మా శ్రీనివాస్ రెడ్డిని పట్టుకెళ్తారు ఎందుకు సిఐ గారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా 2 గంటలు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని విచారణ తీసుకెళ్లన్న ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు మనం చూసాం పుష్పావతి గారు కానివ్వండి శ్రీనివాస్ గారు కానివ్వండి విరోచితంగా పోరాడుతున్నారు మన ప్రెస్లో కూడా గట్టిగా నిలదీశారు ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పారు అయినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు కరెక్ట్గా సిఏ గారు పొద్దున్న తీసుకెళ్తారు సాయంత్రానికి శవం దొరుకుతుంది ఇది ఆత్మహత్య కాదండి ఇది ప్రభుత్వ హత్య కావాలని హత్య చేసి
వీళ్ళ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము ఈ కుటుంబానికి అండగా నిలబడతాం. శ్రీనివాస్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరపున పోరాడతాం.